విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో రెవెన్యూ వారికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న కొర్లాబు సూర్యమణి చేపట్టిన నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. గిరిజన మహిళ అన్యాయానికి గురైన రోజు నుంచి అఖిలపక్ష పార్టీలు మరియు గిరిజన సంఘాలు మహిళకు న్యాయం జరగాలని మద్దతిస్తున్నారు. నేడు దీక్షలో పాల్గొన్న శివజ్యోతి మహిళా సంఘం కన్వీనర్ కంబిడి లతా కుమారి మాట్లాడుతూ ఒక గిరిజన మహిళ రెవెన్యూ వారు అడిగిన లంచం ఇవ్వలేదని ఆక్రోశంతో అన్యాయంగా షాపు కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నానని గత 15 రోజుల నుంచి న్యాయం కోసం ధర్నాలు నిరాహార దీక్షలు చేపట్టిన అధికారులు నాయకులు స్పందించకపోవడంతో మౌనవ్రతం పాటిస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఏజెన్సీ ప్రాంతంలో ఒక గిరిజన మహిళకి అన్యాయం జరిగింది అంటే గిరిజనులందరికీ జరిగినట్టే అనే విషయం గుర్తించి మహిళకి న్యాయం జరిగేందుకు గిరిజనులందరూ ఏకమై ఆమెకు మద్దతు ఇవ్వడం ఒక బాధ్యత అని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసింది. ఈ సమస్య పరిష్కరించి న్యాయం చేయండి అని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రశ్నార్థకంగా ఉందని కొర్లాబు సూర్యమణి బాధితురాలు న్యాయం కోసం గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్న మహిళా ఆరోగ్యం కూడా రోజురోజుకు క్షీణించిపోతుందని నేడు మాట్లాడేందుకు శరీరం కూడా సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఇప్పటికైనా అధికారులు నాయకులు మౌనవ్రతం వీడి న్యాయం చేయాలని లేకుంటే ప్రాణం పోయినా పర్వాలేదు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని అలాగే ఐటీడీఏ ముట్టడి కూడా జరుగుతుంది అని పలువురు హెచ్చరించారు. నేడు బాధితురాలకు మద్దతుగా దీక్షలో తెలుగుదేశం పార్టీ తరపున శెట్టి లక్ష్మణుడు, తులసీరావు, కొంతిలి సర్పంచ్ రమేష్, సిపిఎం పార్టీ కృష్ణారావు, కొండబాబు, శివజ్యోతి, మహిళా సంఘం అధ్యక్షురాలు కంబిడి లత కుమారి, స్థానిక మహిళలు సరస్వతి, అమరావతి మరియు గిరిజనులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉప్పంపేట గ్రామంలోని గిరిజన మహిళ కోర్లాబు సూర్యమణి గోపాల్ గారు షెడ్డు కూల్చి 15 రోజులు అయిపోతుంది. వెంటనే మేము కంప్లైంట్ పెద్ద ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికొచ్చి 15 రోజులు దాటుతున్నా సరే కనీస సహకారం ఎట్టి పరిస్థితి వాళ్ళకి న్యాయం జరిగే మార్గం మాత్రం చూడలేదు. ఎంఆర్ఓ గారు తర్వాత ఈఆర్ఓ గారు చేసిన అన్యాయానికి కనీసం ఏంటి లంచం డిమాండ్ చేశారని కూడా మేము పబ్లిక్గా చెప్పాము. 2 లక్షలు లంచం డిమాండ్ చేశామని కానీ డిమాండ్ వాళ్ళు 2 లక్షలు డిమాండ్ చేసినందుకు ఇవ్వలేని పరిస్థితుల్లో షెడ్ కూల్చడం జరిగింది. ఇవన్నీ ఉన్నతాధికారులకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికొచ్చి ఇప్పుడు 15 రోజులు దాటుతున్నా సరే ఏ ఉన్నతాధికారి కూడా స్పందించడం జరగలేదు. కనీసం ఇక్కడికి వచ్చి ఏం జరిగింది అని కూడా అడిగే పరిస్థితి లేకపోయింది. ఈ రోజుల్లో గిరిజన మహిళ వాళ్ళు భార్యాభర్తలు పిల్లలు అందరూ ఆకలి అనక నిద్ర అనక ఇక్కడ ఎండలో ఎండి వర్షంలో తడిచి పాపం పడరాని పాటలు పడుతున్నా సరే నడి రోడ్లో పడరాని పాటలు పడుతున్నా సరే ఏ ఉన్నతాధికారికి కూడా ఎందుకండి ఇంత కనీసం దయ అన్నది జాల్ అన్నది కలగట్లేదు. ఇంత అంటే ప్రభుత్వం వల్ల సపోర్టా లేకపోతే గిరిజనులు ఎగరకపోతే పోని అన్న ఆనందమా లేకపోతే ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ దీక్ష ఇంతటితో ఆగేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రాణాలు పోయినా సరే దీక్షలు కొనసాగుతూనే ఉంటవి. దీక్షే కాదు పాడేరులోని పిఓగా ఐటీడీఏలో పిఓ గారి చుట్టూ మేము ముట్టడి జరిపిస్తాం కంపల్సరీగా. మన ఏంటంటే మన కలెక్టరేట్ చుట్టూ కూడా మేము ముట్టడి చేస్తాం, పెద్ద ధర్నా చేస్తాం. తప్పకుండా మాకు న్యాయం జరిగే వరకు మాత్రం ఆగే ప్రసక్తి లేదు. దీక్షలు ఆగవు. ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం.